Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రేమన సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ బలి పూజ యొక్క ఇంటెన్షన్స్ కరోనా వ్యాధి బాధల నుండి మన భారతదేశాన్ని సంరక్షించి కాపాడమని పరిశుద్ధ బలి పూజ, అలాగే తుమ్మ అలెగ్జాండర్ ఆత్మవిశ్రాంతి కోసం కుటుంబ సభ్యులు అర్పించిన దివ్య బలి పూజ, జీన్ స్టీఫెన్సన్ కుటుంబంలో మరణించిన ఆత్మల నిత్య విశ్రాంతి కోసం అర్పిస్తున్న దివ్య బలి పూజ, అలాగే మిస్ జీన్ స్టీఫెన్సన్ పర్సనల్ ఇంటెన్షన్స్ కోసము అర్పిస్తున్న దివ్య బలి పూజ, అలాగే దేవుడు చేసిన సకల మేరులకు కృతజ్ఞతగాను దేవుని సంరక్షణము ఉండినట్లుగాను ఆర్ మేరీ అండ్ ఫ్యామిలీ, టి బాలారాణి అండ్ ఫ్యామిలీ, కే విక్టోరియా అండ్ ఫ్యామిలీ, యు సంధ్య అండ్ ఫ్యామిలీ పెట్టించిన పరిశుద్ధ దివ్య బలి పూజ, భక్తుల మార్తమ్మ ఆత్మవిశ్రాంతి కోసము కుటుంబ సభ్యులు అర్పించిన పరిశుద్ధ దివ్య బలి పూజ, అలాగే మిరియాల సిరిల్ మంచి ఆరోగ్యం పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్న దివ్య బలి పూజ. ఇవన్నీ విన్నపాలతో పాటు భారతదేశంలో అలాగే మరి లోకవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులకు గురి అయి ఉద్యోగం లేకుండా రకరకాల వ్యవసాయము వ్యాపారము మొత్తము దెబ్బతిని చాలా వేదనలు బాధలు సమస్యలు ఉన్నటువంటి వేల కొలది లక్షల కొలది కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులందరి సమస్యలను దేవుడు పరిష్కరించి వారిని నడిపించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ఇన్ని విన్నపాలను ఆ ప్రభు బంగార చేతికి సమర్పించుకుంటూ మనం భక్తితో ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. కృష్ణనాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఏప్రిల్ నెల ప్రసాదించి ఉన్నాడు. ఒక కొత్త నెలలో మనం ప్రవేశించి ఉన్నామన్నమాట. అనగా ఇంకొక రోజు మనము పవిత్ర వారానికి దగ్గర అయ్యాం. ఈ బుధవారం నాడు మన ధ్యానాంశం ఏంటంటే, ఎవరు నిజమైనటువంటి శిష్యుడు లేదా శిష్యురాలు. మొదటి పట్టణంలో డానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము, డానియేలు తన ముగ్గురు స్నేహితులు కలిసి దేవుని యొక్క మాటను శిరస్సావహించి వారి ప్రాణమునైనా త్యాగము చేయటానికి సిద్ధపడాడు. అలాగే సువిశేష పట్టణంలో యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఎవరైతే ఆయన మాటను పాటించి ఆయనను వెంబడిస్తారో వాక్కు క్రియలలోనూ నమ్మతగినటువంటి బిడ్డలుగా క్రైస్తవులుగా జీవిస్తారో వారే నా శిష్యులు అని యేసుక్రీస్తు శిష్యత్వమును గురించినటువంటి చాలా శ్రేష్టమైన ఒక అంశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం కళ్ళు మూసుకుని రెండు చేతులు గుండె మీద పెట్టి యేసుక్రీస్తుని వాక్కు క్రియలను వెంపడించే ఒక వాస్తవ శిష్యత్వము
నాకున్నదా లేదా, లేదా నామమాత్ర క్రైస్తవులుగా క్రైస్తవత్వాన్ని నిర్లక్ష్యం చేసుకుంటూ పాప అవస్థలో పాప జీవితం కొనసాగిస్తూ చల్లగానైనా వేడిగానైనా కూడా లేకుండా జీవిస్తున్నటువంటి ఒక జీవితం నేను నడిపిస్తూ ఉన్నానా అని ఒక్కసారి మనస్సాక్షిని పరిశీలించుకుందాం. చేసిన పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తముతో మనల్ని ఆయన కడిగి శుద్ధి చేయాలని ఆశపడతాం. మన పాపముల కొరకును, కుటుంబ సభ్యుల పాపముల కొరకును, లోకవ్యాప్తంగా ఉన్న మానవులందరి పాపము కొరకు, పాపరిహార కొరకును మనము ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థిద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై కరుణను కృపను చూపి చల్లగానైనా వేడిగానైనా లేకుండా నిర్లక్ష్యం వలన మనము చేసినటువంటి పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునుగాక. ఆమేన్. ఏలినవారా మాపై దయ చూపండి, ఏలినవారా మాపై దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, ప్రభువా మాపై దయ చూపండి, ఏలినవారా మాపై దయ చూపండి, ఏలినవారా మాపై దయ చూపండి. ప్రార్థించుదుము. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, ప్రాయశ్చిత్త క్రియల ద్వారా శుద్ధి పొందిన మీ బిడ్డల మనస్సులకు జ్ఞానోదయమును కలిగింపుము, కనికరించి మీ ఎడల భక్తి కలిగి ఉండినట్లు వారిని ప్రేరేపింపుము. లోకవ్యాప్తంగా ఆర్థిక సమస్యల్లో ఇబ్బందులు పడి ఉన్న వారిని నువ్వే వారికి కావలసిన సదుపాయములు ఏర్పాటు చేసి మీ కోశాగారం అండేది ఆకాశ ద్వారము నుండి వారికి కావలసినటువంటి సమృద్ధిని అనుగ్రహించి నడిపించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనము నుండి 20వ వచనం వరకు, మరియు 91వ వచనము నుండి 92వ వచనం వరకు, మరియు 95వ వచనము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14వ వచనము నుండి 20వ వచనం వరకు, మరియు 91వ వచనము నుండి 92వ వచనం వరకు, మరియు 95వ వచనం వరకు. వారితో షడ్రకు మేషాకు అభిజ్ఞులారా వినుడు, మీరు నా దయములు కొలవకుండుట నేను నెలకొల్పిన బంగారమూర్తిని ఆరాధింపుకుండుట నిజమేనా? ఇప్పుడు మీరు బూరలు, పిల్లని గ్రోవులు, తంత్రి వాయిద్యములు, వీణలు, శృతులు మొదలైన వాయిద్యములు సంగీతం వినగానే సిరిమ వంచి ప్రతిమను ఆరాధింపుడు లేదేని మిమ్ము తక్షణమే గణగణ మండు కొలిమి బట్టిలో పడద్రోయింతును. నా భార్య నుండి
మిమ్ము రక్షింపగల దైవము ఎవడను లేడని పలికెను. అందులకు షడ్రకు మేషకు అభిజ్ఞకు రాజా, ఈ విషయమును గురించి మేము మీకు జవాబు చెప్పనక్కర్లేదు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడని రక్షించును. కానీ అతడు మమ్ము కాపాడుకున్నను మేము మీ దైవములు గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరగారు గ్రహింతురుగాక అనిరి. ఆ పలుకులకు నెబుకద్నెజర్ మండిపడెను. షడ్రకు మేషకు అభిజ్ఞకుల వైపు చూడగానే అతని ముఖకళ మారిపోయెను. అతడు కులిమి బట్టిని 7 రెట్లు అదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించును. ఆ ముగ్గురు మనుషులను బంధించి గనగణ మండు కులిమి బట్టిలో పడవేయుడని తన సైన్యమును బలాఢ్యులైన వారితో చెప్పెను. 91వ వచనం నుంచి అంతటా నెబుకద్నెజర్ రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి, మనము ముగ్గురు నల్లును బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను. వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి. అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలను కలిగినట్లు లేదు, 4వవాడు దైవ కుమారుని వలె ఉన్నాడు అనెను. 95వ వచనం అప్పుడు రాజు ఇట్లనెను, షడ్రకు మేషకు అభిజ్ఞుల దేవునికి స్తుతి కలుగునుగాక. అతడు తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించు వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తన శరీరములకు ముప్పు తెచ్చుకుని కూడా తమ దేవునికి తప్ప అన్యదైవములకు మొక్కరయిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ఏలిన వారు మీతోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలునుగాక. యోహాను సువార్త 8వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 31 నుండి 42 వరకు. అప్పుడు యేసు తన్ని విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మేము స్వతంత్రులను చేయును అనను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడను ఎవరికిని దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురు అని ఎట్లా చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడును. దాసుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు కాడు, కానీ కుమారుడు ఎల్లప్పుడూ కుటుంబమునకు చెందినవాడు. కుమారుడు మిమ్ము స్వతంత్రులను చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాం వంశీయులని నేను ఎరుగుదును. ఆయనను మీరు నా బోధను ఆలగింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన వినిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి యొద్ద వినిన వాణిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చును. అంతటా వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిది. అందుకు యేసు, మీరు అబ్రహాం బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని యొద్ద నుండి వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనను. అందుకు వారు, మేము జారిని సంతానము కాము, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అనచో
మీరు నన్ను ప్రేమించి ఉంటడి వారు. ఏలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. ఆయన పంపుట వలననే వచ్చి తిని, కానీ నాయంతటా నేను రాలేదు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చదివితే, అక్కడ యేసుక్రీస్తు అపోస్తలులకు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ మనము చదువుతూ ఉన్నాం. ఇంగ్లీష్లో దానిని ద మిషన్ కమాండ్ ఆఫ్ జీసస్ అని అంటారు. అక్కడ ఆయన ఏం చెప్పాడంటే, మీరు ప్రపంచమంతటా పర్యటించి సకల జాత జనులకు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసగుచు వారిని నా శిష్యులుగా చేయుము అని యేసుక్రీస్తు చెప్పాడు. ఇక్కడ ఒక మాట చాలా ముఖ్యమైనది, వారిని నా శిష్యులుగా చేయుము అనేటువంటి మాట చాలా శ్రేష్టమైనది. తర్వాత ఆయన చెప్పిన ఇంకొక మాట ఉంటుంది, నేను మీకు ఆజ్ఞాపించినవి అంతయు వారు ఆచరింప బోధింపుడు. ఈ రెండు అంశాలకి చాలా దగ్గర సంబంధం ఉందండి. అనగా యేసు క్రీస్తు బోధించినవి అన్నీ ఆచరించువారే ఆయన శిష్యుడు. లేదా యేసు క్రీస్తు శిష్యుడు ఎవరు అంటే, ఆయన బోధించినవి అన్నీ పాటించువారే ఆచరించువారే ఆయన శిష్యుడు అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞలో పలికాడు. ఇది ఈనాటి ముఖ్యమైనటువంటి ఒక ధ్యాన అంశం. మన భారతదేశ ప్రాచీన కాలంలో గురుకుల వ్యవస్థ ఉండేది. గురుకుల వ్యవస్థ ఏంటంటే, తల్లిదండ్రులు చిన్నపిల్లలని గురువు దగ్గరికి తీసుకుని పోయి అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. శిష్యులు గురువు దగ్గరనే ఉండి ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో కలిసి పనులు చేస్తూ ఆయన చెప్పినటువంటి బోధలు ఆచరించి పాటించి జ్ఞానమందు ప్రాయమందు వారు వర్ధిల్లుగా చేసేవాళ్ళు. గురు శిష్య సంబంధం చాలా దగ్గర సంబంధం పెడలారా. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాల అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఒక పాఠశాల వ్యవస్థను ప్రారంభించారు. అది ఆ ప్రాచీన కాల గురుకుల శిష్యత్వ సంబంధాన్ని మరొకసారి ఈనాటి ప్రజలకు తెలియచేస్తూ ఆయన ఈ వ్యవస్థను ప్రారంభించాడు. ఈ గురుకుల శిష్య వ్యవస్థలో శిష్యుడు ఎవరంటే, గురువుని వెంపడించువారే శిష్యుడు, గురువు చెప్పిన మాట పాటించువాడే శిష్యుడు, గురువులాగా జీవించాలని కోరుకున్నవాడే శిష్యుడు. శిష్యుడు
గురువు దగ్గర ఉండి ఆయన దగ్గర క్రమశిక్షణ, ఆయన దగ్గర తరబీజు పొందుకుంటూ ఉన్నవారే శిష్యుడు. ఇది యాక్చువల్లీ గురు శిష్యులకు ఉన్నటువంటి సంబంధం. బ్రేబడారా, ఈ ప్రాచీన కాల గురు శిష్య వ్యవస్థను యేసుక్రీస్తు కూడా బైబిల్లో ఎంత చక్కగా తెలియజేస్తున్నాడంటే బ్రేబడారా, మనం చదువుతూ ఉన్నాం లూకా శుభవార్త 6వ అధ్యాయం 40వ వచనములో, గురు ఎవడు, శిష్యుడెవడు, గురు శిష్యుల ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అని చక్కగా యేసుక్రీ చెప్పిన మాటల్లో ఉంటుంది. ఒకసారి వింటామా, లూకా సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. గమనించండి, శిష్యుడు మొదటిగా గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు కంటే గొప్పవాడేం కాదు, వాడికి ఏం తెలియదు. కానీ ముందు చూద్దామా, సంపూర్తిగా పొందిన శిక్షణ పొందిన శిష్యుడు తన గురువులే ఉండును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, శిష్యుడికి ఫస్ట్ వచ్చినప్పుడు ఏం తెలియదు. కానీ శిష్యుడు ఎప్పుడు గురువులాగా అవుతాడంటే సంపూర్ణమైనటువంటి శిష్యత్వము పొందినటువంటి శిష్యుడు గురువులాగా అవుతాడంట. అందుకే ప్రియపిల్లారా, యేసుక్రీస్తు ఎన్నుకున్నటువంటి 12 మంది అపోస్తులు ఎప్పుడు కూడా ఒక గురు శిష్య సంబంధం కలిగి ఉండేటివారు. యేసుక్రీస్తు పిలిచినప్పుడు వారు వారి వలను వదిలిపెట్టి, పడవను వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, మెట్టుకడ వదిలిపెట్టి, ఫ్యామిలీని వదిలిపెట్టి, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టి యేసుక్రీస్తును వెంపడించారు. అప్పటి నుంచి 3 సంవత్సరాల పాటు ఆయనతో పాటు వారు నడిచేవారు, ఆయనతో పాటు కలిసి భోజనం చేసేవారు, ఆయనతో పాటు కలిసి వారు నిద్ర చేసుకున్నవాళ్ళు, ఆయనతో పాటు ప్రార్థన చేసేవారు, ఆయనతో పాటు నిరంతరం 3 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. అక్కడ యేసుకి 12 మంది అపోస్తలులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధం ఎలాంటి సంబంధం అంటే, అది నిజంగా ప్రాచీన భారతదేశంలో ఉన్న గురుకుల సంబంధం ఎలా ఉంటుందో అటువంటి ఒక వ్యవస్థ యేసుక్రీస్తుకి 12 మంది అపోస్తలుల మధ్యలో కలిగినది అని అర్థం. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క మాట యేసుక్రీస్తు కరెక్ట్ చెప్తూ ఉన్నాడు, గురు, నేను, మీరు, శిష్యులు అనేటువంటి ఒక వాస్తవ సంబంధం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఈ గురు శిష్య సంబంధములో ఇంకొకడుగు లోతుగా ఎటువంటి ఒక కార్యము శిష్యుల జీవితములో జరగాలి అని మనం అనుకుంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ఈనాటి సువిశేష పట్టణములో ఒక చక్కటి మాట అన్నాడు. అది మీరెప్పుడు మర్చిపోదు, ఎప్పుడు మర్చిపోదు. ఆ మాట ఏంటంటే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలలో 2 స్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకసారి వింటామా, అప్పుడు యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సతత్వం వినండి బిడ్డలారా, మీ అటెన్షన్ మాకు కావాలి. నా మాట మీలో నిలిచి ఉన్నచో మీరు నా శిష్యులు. అంటే దానికి వ్యతిరేక అర్థం ఏంటంటే, యేసు క్రీస్తు పలికిన మాట మనలో నిలిచి ఉండకపోతే మనము ఆయనకి తగిన శిష్యులము కాదు అని అర్థం బిడ్డలారా. ఇప్పుడు ఒక శ్రేష్టమైన ఒక ముఖ్యమైన ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఆశ్చర్యపడవద్దు ప్రియులారా, యేసుక్రీస్తు తన శిష్యులని మీరు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసుగుచు వారిని క్యాథలిక్స్గా చేయమని యేసుక్రీస్తు చెప్పలేదు.
వారిని క్రిస్టియన్స్గా మార్చమని యేసుక్రీస్తు చెప్పలేదు. బైబిల్లో ఎక్కడ కూడా లేదండి మీరు జ్ఞానస్నానం మోసగించి వారిని క్యాథలిక్స్గా చేయమని. బైబిల్లో ఎక్కడ కూడా లేదండి మీరు జ్ఞానస్నానం మోసగించి వారిని క్రిస్టియన్స్గా మార్చమని బైబిల్లో లేదు, యేసుక్రీస్తు చెప్పలేదు. యేసుక్రీస్తు లక్ష్యం ఏంటంటే నువ్వు క్యాథలిక్ అయి ఉన్నావా, నువ్వు క్రిస్టియన్ అయి ఉన్నావా, ఇది ప్రసక్తియే కాదు. ఆయన ప్రశ్న ఒకటే, పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం వసూగించు, నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరించ బోధించి వారిని నా శిష్యులుగా చెయ్యము. ఇది ఆయన ఉద్దేశం. అంటే యేసుక్రీస్తుకి క్యాథలిక్స్ అవసరము లేదు, యేసుక్రీస్తుకి క్రిస్టియన్స్ అవసరము లేదు. ప్రిబిలారా, క్యాథలిక్స్ ఎంతోమంది ఉంటారండి. జ్ఞానస్నానం పొందుకుని ఒక పారిష్లో కానీ ఒక ఫ్యామిలీ రిజిస్టర్లో కానీ నీ పేరు ఆమోదు చేయబడి ఒక వ్యవస్థలో కట్టబడి ఒక ఒఫీషియల్ చర్చ్లో ఒక సంఘములో నీవు ఒక మెంబర్గా చేరినందువలన మాత్రాన శిష్యుడు కావాలి అని లేదు. క్రైస్తవుని తయారు చేయమని యేసుక్రీస్తు రాలేదు. అందువలన ఈరోజు మనం ధ్యానిస్తున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఇదే, ప్రియబడలారా, నువ్వు ఒక శిష్యుడివై ఉంటున్నావా, లేదా క్యాథలిక్స్ అయి ఉంటున్నావా, ఒక క్రిస్టియన్గా ఉంటున్నావా, ఈ మూడిటిలో నీ సంగతి ఏంటి, నీ పొజిషను ఏంటి అనేటువంటి ఒక అంశ, ఒక ప్రశ్న ఈ ఏప్రిల్ 1వ తారీఖున బుధవారం మనల్ని శ్రీ సభ ప్రశ్నిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండో అంశం ఏంటంటే ప్రియపిల్లారా, ఈ శిష్యత్వానికి ఇంకొక అడుగు లోతైన అర్థం ఉంది అని మొదటి పఠనం మనకు నేర్పిస్తూ ఉంటుంది. జోసెఫ్ బ్రదర్ గారు చక్కగా ఈ మొదటి పఠనాన్ని చదివాడు. అందులో ఒక శ్రేష్టమైనటువంటి ఒక అంశం అయితే ఉంటుంది. ఆ సంఘటన మీకు సుపరిచితమైనది. మీ శ్రద్ధ కాసేపు నేను పాత నిబంధనకి తీసుకెళ్లాలనుకుంటున్నా. మనందరికీ తెలుసు, సైన్యములకు అధిపతి అయినటువంటి యావే దేవుడు సీనాయి పర్వతముల నుండి మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మోషయ 10 ఆజ్ఞలు తీసుకుని కొండ దిగి వచ్చి ప్రజలతో దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు తెలియజేశాడు. మీరు ఈ నిబంధనలన్నిటినీ పాటించినచో మీరు నా సొంత ప్రజలవుదురు, నేను మీకు దేవుడిని. దానికంటే ఇంకొక ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే, సకల జాతి వారులలో మీరు నాకు ప్రియమైన బిడ్డలు, నా సొంత ప్రజలు. ఎప్పుడు మీరు ఈ నిబంధనములు పాటిస్తే నేను మీకు దేవుణ్ణి. ఈ 10 ఆజ్ఞలలో సర్వశ్రేష్టమైనటువంటి మొదటి ఆజ్ఞ మనకు తెలుసు, ఐగుప్తు నుండి మిమ్మల్ని తరలుకుని వచ్చినటువంటి యావే దేవుణ్ణి నేనే, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు. ఐఎమ్ ద ఓన్లీ గాడ్, నేను మాత్రమే మీ దేవుణ్ణి, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండరాదు అనేటువంటి ఒక చక్కటి ఆజ్ఞ దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఇచ్చారు. మోషే ఈ మాట అనగానే ప్రజలందరూ ఒప్పుకున్నారు, నిబంధనను ముద్రించారు, రక్తముతో ముద్రించారు. ప్రియులారా, మొదటి పట్టణంలో మేము ఏమి చదువుతూ ఉన్నామంటే,
డానియేలు తన ముగ్గురు స్నేహితులు షడ్రక్ మేషక్ అబిడ్నెగో నబుకద్నెస్సర్ అనేటువంటి ఒక మహారాజు దగ్గర ఉన్నారు. ఆ సంఘటన మీకు బాగా తెలుసు. డానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంది. ఆయన 60 అడుగు ఎత్తులో 6 అడుగుల విడుతులో ఉన్నటువంటి ఒక బంగార బొమ్మను తయారు చేసి ఆ దేవుణ్ణి ఆరాధించమని ఘోషణ చేశారు. ఆరాధించకపోతే మరణ దండన, మరణ శిక్ష. ప్రియులారా, ఈ కథన్ని వదిలిపెట్టండి. అందులో నాకు నచ్చిన ఒక 2 సెంటెన్సెస్ ఉన్నాయి. డానియేలు తన ముగ్గురు ఫ్రెండ్స్ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధించేవారు. ఆ దేవుని ఆజ్ఞలు పాటించేవారు. ఆ దేవునికి తగిన శిష్యులుగా జీవించేవారు అన్నమాట. అయితే నబుకద్నెస్సర్ ముందు ఎటువంటి భయము లేకుండా నిలబడి ఆ కుర్రవాళ్ళు చెప్పినటువంటి 2 మాటలు ఉన్నాయండి. అది నేను చచ్చిన మర్చిపోను, ఎందుకంటే అదంత శ్రేష్టమైనటువంటి మాట. దానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము మనం చదువుతాం 16, 17 2 వచనాలు. దానియేలు ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయము 16 అవసరం లేదు, 17, 18 2 చదువుతా చాలు. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నిగుండము నుండి మీ భార్య నుండి రక్షింపగలడని రక్షించును. కాని అతడు మమ్ము కాపాడుకునను, మేము మా దైవములను గాని మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణమూర్తిని గాని ఆరాధింపబోమని దేవరగారు గ్రహింతురుగాక అనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 ముఖ్యమైన అంశాలు. సైన్యములకు అధిపతి అయిన మేము ఆరాధిస్తున్నటువంటి మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి నీ బానిసత్వము నుండి మమ్మల్ని కాపాడుతాడు, మాకు తెలుసు, ఇది మా నమ్మకం. ఒకవేళ ఆయన కాపాడకపోయినా నిన్ను కానీ అన్య దేవుళ్ళు కానీ ఈ సువర్ణ విగ్రహాన్ని కానీ మేము మాత్రం ఎప్పుడూ ఆరాధించం. ఈ అగ్నిగుండములు మమ్మల్ని పడేసినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నబుకద్నెస్సర్ మహారాజు నిన్ను కానీ అన్య దేవుళ్ళు కానీ ఈ మూర్తిని కానీ అస్సలు మేము ఆరాధించం. ప్రిపిల్లారా, 1 నిమిషం ఈ మాట మనస్సులో కొద్ది ధ్యానం చేసుకోండి. అదేంటంటే, ఒకవైపు గడగడ మండుతున్నటువంటి ఒక అగ్నిగుంటం, మరొక వైపు 60 అడుగులు ఎత్తున్నటువంటి ఒక విగ్రహం, దాని మధ్యలో షడ్రక్ మేషక్ అబేద్నెగో. ప్రియులారా, సిరా గ్రంథం 15వ అధ్యాయము 15, 16 2 వచనాలలో నాకు నచ్చిన ఒక మాట ఉంది. మృత్యువును జీవమును నీ ముందుట ఉన్నది, నిప్పును నీళ్లను నరణ ముందట ఉన్నది, చేయి చాచి ఇష్టం వచ్చిన తీసుకో, అది నీకు ఇవ్వబడను. దేవుని ఆజ్ఞలు పాటించాలా, అతన్ని అనుసరించాలా,
వద్దా అని నిర్ణయించినది నువ్వు మాత్రమే. ఇది ఆ మాట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలాంటి ఒక పరిస్థితి ఒక మనిషికి వచ్చినప్పుడే నిజంగా నీకు దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంది, నీకు ఎంత నమ్మకం ఉంటుంది, నువ్వు నిజంగా దేవుని శిష్యుడివై ఉంటున్నావా లేదా అని ఆ వాస్తవము బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రియులారా, పరీక్షించబడినప్పుడే వాస్తవం బయటకు వస్తుంది. అన్ని బాగుంటే, నీకు పోకెట్ నిండా డబ్బులు ఉన్నాయి, తిండికి తిండి ఉంది, వేసుకోవటానికి బట్టలు ఉన్నాయి, తిరగటానికి వాహనాలు ఉన్నాయి, నీకు ఏ కొరత లేదు, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగుంటే ప్రియులారా, స్తుతి, ఆరాధన, పాటలు, ప్రార్థనలు ఇవి అన్ని చాలా ఈజీ. కానీ ఒక మనిషి వేదనకి, బాధలకి, అనారోగ్య వ్యవస్థకి, డబ్బు లేనప్పుడు, ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు, శరీరంలో రకరకాల రోగాలు వచ్చినప్పుడు, ఇప్పుడు గమనించండి బిడ్డలారా, దేవుని పట్ల ఎంత విశ్వాసం, నమ్మకం ఎవరికి ఉందో అని ఈ కరోనా అనేటువంటి ఒక చిన్న వైరస్ తెలియచేయలేదా? కరోనా అనేటువంటి ఒక చిన్న వైరస్, కంటికి కనిపించని ఒక వైరస్, నీకు దేవుని యందు ఎంత విశ్వాసం ఉంది, ఎంత నమ్మకం ఉంటుంది అని వాస్తవాన్ని తెలియజేయటం లేదా? అలాగే వాస్తవ నిజ పరిస్థితి నీ కళ్ళ ముందు వచ్చినప్పుడు నీవు శిష్యుడువా కాదా, నువ్వు క్యాథలికా కాదా, నీవు క్రిస్టియనా కాదా అనేటువంటి ఈ విషయాన్ని తెలుస్తుంది. పొట్టేది, విత్తనమేది, నిజంగా మంచి గింజ ఏది, పొట్టేది అని తెలిసిపోతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే యేసుక్రీస్తు మత్తయి సువార్త 16:24 ఒక మాట మనకు నేర్పిస్తున్నాడు. అదేంటంటే, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన దైనందిన సిలువనెత్తుకుని నన్ను వెంపడించవలయను అని ఆయన పలికాడు. శిష్యత్వం అంటే ప్రియపిల్లారా, శిష్యుడు గురువులాగా జీవించటం అంటే ఆ గురువు చూపించినటువంటి మార్గం ఇదే. వచ్చే వారము ప్రియపిల్లారా, మ్రాణికొమ్మల ఆదివారం మొదలుకొని పునరుత్థాన పండుగ వరకు ఒక వారం పవిత్ర వారముగా మనం ధ్యానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు సిలువ పాటుల మరణం మనం దగ్గర పడుతున్నాం. అందుకే ఈరోజు ఈ బుధవారం పాస్కాకాల 5వ వారములో ఉన్న మనము ఈ శిష్యత్వము గురించి ధ్యానించడానికి కారణం ఇదే. యేసుక్రీస్తు భారమైనటువంటి, తనకంటే 3 రెట్లు భారమైనటువంటి సిలువను మోసుకుని మానవులందరి పాప పరిహారార్థమై మరణించాడు. ఆ సిలువ నుంచి పారిపోలేదు. సంతోషముతో ఆ సిలువను ఆయన కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీ దైనందిన జీవితంలో నీకు ఎదురుపడుతున్నటువంటి వేదనల, బాధల, ఇబ్బందుల, కష్టాల, రోగమా, కరోనా, వైరస్న, అప్పుల, ఆర్థిక ఇబ్బందుల, ఏదైతే నీ ముందు ఉన్నాయో, పునీత పౌలు గారి మాట చెప్పాలంటే, నీ పేదరికమా, ఖడ్గమా, మరణమా, యుద్ధమా, కలహమా, ఏది నిన్ను ఒక శిష్యుడుగా చేయనీయకుండా చేస్తుంది అని ఆలోచించుకోవాలి. ఆ శిష్యత్వం అంటే ఇదే. ఏదైతే నీ ముందు ఆయన పెట్టాడో, ఆ సిలువ, నీ జీవితమైన సిలువ, నీ రోగమైన సిలువ, నీ బాధలైన సిలువ, నీ సవాలులు ఎన్నో నీ ముందు నిలబడుతూ ఉండే, అవి అన్నీ నీ సిలువలే. ఆ సిలువ మోగటానికి దమ్ము లేని వాడు యేసుక్రీస్తుకి శిష్యుడుగా జీవించలేడు. శిష్యత్వం అంటే దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, కరేజ్ ఉండాలి,
ధైర్యం లేనివాడు శిష్యుడుగా నిలబడలేడు. ఆ ధైర్యం ప్రియబడలారా కలిగి ఉండి దైనందిన జీవితంలో మనకున్నటువంటి సిలువను మోసుకుంటూ ఆయన వెంపడించటమే నిజమైనటువంటి శిష్యత్వమని ప్రియబడలారా మనకి యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ప్రియబడలారా. అప్పుడు నా ప్రాణమా, నా జీవమా, ఏం తినదమ్మా, ఏం తాగదమ్మా, ఇటువంటిది కాదు. ఒక చిన్న ఒక సంఘటన మేము తీసుకెళ్ళాలనుకున్నానండి. అదేంటంటే ఇటలీ దేశంలో మనకు తెలుసు ప్రియబడ్డారా ఎన్ని వేల 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 కొలది మంది చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది దేవుని సేవకులు, ఫాదర్లు, సిస్టర్లు చనిపోయారు. అందులో చనిపోయినటువంటి ఒక ఫాదర్ గారు ప్రియులారా, ఆయన పేరు ఫాదర్ జోసెప్పే బెరాడెల్లి ఆయన పేరు. ఈ ఫాదర్ జోసెప్పే బెరాడెల్లికి కరోనా వ్యాధి వచ్చింది. మనందరికీ తెలుసు కరోనా వ్యాధి వస్తే నీ ఊపిరితిత్తుల్లో, నీ లంగ్స్లో సరిగా ఊపిరి పీల్చుకోవటానికి నీకు సాధ్యపడదు. అది మ్యూకస్ వచ్చి దాన్ని బ్లాక్ చేస్తుంది. అలా కష్టపడుతూ ఆయాసపడుతూ ఉంటారు ప్రియులారా కరోనా వ్యాధి వచ్చినటువంటి రోగులు. నేను టీవీలో ఇటువంటి రోగులను చూస్తూ ఉన్నాం. ఈ ఫాదర్ గారికి ఆ రోగం వచ్చిందండి, కరోనా వ్యాధి వచ్చింది. అతను వెంటిలేటర్లో ఉన్నాడు. ఆ వెంటిలేటర్ల సహాయంతో ఆయన ఇలా ఆయాసపడి ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాడు. అయితే పక్క బెడ్లో ఇంకొక యువకుడు కరోనా వ్యాధి వలన చావు బతుకు సుదిలో ఉన్నాడు. ఆయనకి పెట్టడానికి వెంటిలేటర్ లేదు. ఈ ఫాదర్ గారు తన వెంటిలేటరు నాకు వద్దండి, ఆ కుర్రవాడికి నా వెంటిలేటర్ ఇచ్చేసేయి అని డాక్టర్లకు చెప్పి ఆయన మృత్యువును, మరణాన్ని కౌగిలించుకున్నాడు. డాక్టరు ఆ వెంటిలేటరు ఊపిరి పీల్చుకోవటానికి ఆయాసపడుతున్నటువంటి ఫాదర్ జోసెఫే నుంచి తీసేసి ఆయాసపడుతున్న కుర్రవాడికి ఆ వెంటిలేటర్ పెట్టాడు. ఈ ఫాదర్ గారు అక్కడే చనిపోయాడు. ఇది మన కళ్ళ ముందు మొన్న జరిగినటువంటి ఒక సంఘటన. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, శిష్యత్వములో బాధలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. చివరికి తనను తాను పరిత్యించుకుని సెలవు ఎత్తుకుని జీవించటానికి ఒక సవాలు మన ముందుంది. ఈనాడు మన ఈ పరిశుద్ధ బలిపూజ ముఖ్యంగా ఏ ఉద్దేశం కోసం అర్పిస్తున్నామంటే లోకములో అతిపెద్ద సంపన్న, ఆర్థిక సమృద్ధిలో ఉన్నటువంటి అమెరికా దేశం మొదలుకొని థర్డ్ వరల్డ్ కంట్రీస్ అయినటువంటి భారతదేశం వరకు బిడ్డలారా చాలా ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు మనం ఉన్నాం. అది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. భారతదేశ ఇంటే జీడిపి రేటు 4.5 నుంచి ప్రెడిక్షన్ ఏంటంటే వచ్చే సంవత్సరము డిసెంబర్ వరకల్లా ఈ జీడిపి రేటు కిందకి పడిపోయి 2.2 వరకు రావచ్చు అని ప్రెడిక్షన్ ఉంటుంది. అనగా వ్యవసాయము లేదు, వ్యాపారము లేదు, ఉద్యోగము లేదు. ఇప్పుడు చూడండి, మన భారతదేశంలో ఎందుకు వేరే దేశానికి పోవాలి? ఢిల్లీ నుంచి వేల 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 కొలది అన్య రాష్ట్రాల నుండి వచ్చి ఢిల్లీలో కూలి వేల చేస్తున్నటువంటి వాళ్ళు, అక్కడ పని లేదు, అక్కడ తిండి లేదు, అక్కడ డబ్బు లేదు, జీతము లేదు, ఏదీ లేనప్పుడు తన దేశానికి వెళ్ళిపోవాలని, తన ఊరు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తూ ఉండే, బస్సు లేవు, కారు లేవు, ఏదీ లేవు, నడుచుకుంటూ 500 కిలోమీటర్, 700 కిలోమీటర్, 1,500 కిలోమీటర్లు మార్గ మధ్యలో ఇద్దరు చనిపోయారు. ప్రియులారా, ఈ మన భారతదేశ పరిస్థితి మాత్రం కాదండి. ఈరోజు ఉదయం న్యూస్ ఏంటంటే యుఏఈ అనేటువంటి ఒక దేశం నుండి దాదాపు 20 లక్షల భారతీయులు
ఉద్యోగం పోగొట్టుకుని వారి ఇంటికి రాబోతూ ఉన్నారు. 20 లక్షల మంది ఒక్క దేశం నుండి, యుఏఈ అంటే ఒక్క దేశం నుండి 20 లక్షల మంది ఉద్యోగం పోగొట్టుకుని ఇంటికి వచ్చేస్తే, భారతదేశానికి వచ్చేస్తే ప్రియపడారా పరిస్థితి ఏంటి? లోకవ్యాప్తంగా ఉద్యోగం లేదు, డబ్బు లేదు, వ్యవసాయం లేదు, వ్యాపారము లేదు, ఏదీ లేదు. ఆ ఘోరమైన పరిస్థితికి మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం ఎదుర్కోవలసినటువంటి ఒక వాస్తవం ఇది. ఈ పరిశుద్ధ బలిపూజలో ఇటువంటి ఆర్థిక ఇబ్బంది వల్ల, ఫైనాన్షియల్ క్రంచ్ వలన బాధపడుతున్నటువంటి లక్షల కోట్ల మంది ఉన్నారండి. ఇంకా ఏమేమి ఘోరమైనటువంటి పరిస్థితి నువ్వు నేను చూడబోతున్నామో, మనకు ఎదురవుతూ ఉన్నాయో మనకు తెలియదు. ప్రియులారా, ఇవి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని ఆజ్ఞలు పాటించి తగిన శిష్యులుగా జీవించగలిగితే నువ్వే వాస్తవ శిష్యుడు, వాస్తవ శిష్యురాలు. చివరి వరకు నిలబడేవాడు రక్షింపబడును అని ఆయన పలికాడు. ఈ పరిశుద్ధ బలిభోజలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనం మన హృదయాన్ని పరిశీలించి చూద్దాం. ఎంతవరకు శిష్యత్వము, ఎంతవరకు నమ్మకం, విశ్వాసము మనకుంది? అలాగే దైనందిన సెలవు ఎత్తుకుని యేసుక్రీస్తుని వెంపడించడానికి ఎంతవరకు మీరు, నేను సిద్ధంగా ఉన్నాం? ప్రార్థిస్తాం. కృపగల మా యేసయ్య, శిష్యత్వం గురించినటువంటి ఒక అంశాన్ని ఈనాడు మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం. క్యాథలిక్స్గా కాదు, క్రిస్టియన్స్గా కాదు, శిష్యుడుగా, శిష్యురాలుగా మారాలని యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ శిరస్ వహించటానికి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ఆ శక్తిని, బలమును, ధైర్యమును ప్రసాదించండి ప్రభువా. తన సిలువను ఎత్తుకుని అనుదినము నిన్ను వెంపడించటానికి యేసుక్రీస్తు మాటలు పాటించి ఆచరించి జీవించటానికి కావలసినటువంటి విశ్వాసం వారిని బలపరచమని, లోకవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు, ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నవారిని, పలాయనం చేస్తున్నటువంటి వారిని, ప్రవాసిగా వెళ్ళిపోతున్న వారిని అందరినీ ఓదార్చి బలపరచి వారిని నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, అర్పణ సమయము ఈ అప్ప ద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా లోకవ్యాప్తంగా ఉన్నటువంటి మానవులందరి ఆర్థిక ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లం, పడిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థను దేవునికి అర్పించుకుని ఈ పరిశుద్ధ బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఈమిల్వగలను ఈసయ్యా, ఈమిలిది ప్రభునాదంటూ, ఈమిల్వగలను ఈసయ్యా, ఈమిలిది ప్రభునాదంటూ, నాకున్నదంతయు నీ కృపయే, నాకున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలిది ప్రభునాదంటూ, ఏమివ్వగలను యేసయ్యా, ఏమిలిది ప్రభునాదంటూ.
సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందామా. లోకవ్యాప్తంగా మానవులు పడుతున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగము, పని లేదు, కూలి లేదు, తిండి లేదు, నీళ్లు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఒక్కొక్క దేశం నుండి బయట వాళ్ళందరినీ పంపించేస్తున్నటువంటి పరిస్థితి, ఘోరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోకి మన భారతదేశము, లోక ఆర్థిక వ్యవస్థ పడిపోతున్న టైంలో ఉద్యోగము లేక, తిండి లేక, కూలి లేక, డబ్బు లేక, పడుకోవటానికి ఇల్లు లేక, చికిత్స చేయటానికి డబ్బు లేక, ఏడుస్తూ బాధపడుతూ రకరకాల సమస్యలకు గురి అయి ఉన్నటువంటి మానవులందరినీ ఈ పరిశుద్ధ బలిభోజలో జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థిద్దాం. మనుషులు దేవుని వైపు తిరగాలని, దేవుడు ఉన్నాడు అని గుర్తించుకోవటానికి, ఆయన ఆజ్ఞలు పాటించటానికి, వారిని మృత్యు నుండి సైతాన్ని కాపాడటానికి బైబిల్లో ఎన్నోసార్లు ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలను యుద్ధానికి, మరణానికి, శిక్షకు గురి చేసినటువంటి ఒక దేవుడు మనకున్నాడు. నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి మమ్మల్ని కాపాడటానికి, దేవుని పట్ల భయభక్తి కలిగి జీవించటానికి, ఆయనపై ఆధారపడటానికి, తగిన శిష్యుడుగా, శిష్యురాలుగా జీవించటానికి ఈ పరిస్థితి అందరికీ సహాయకరంగా మారాలని ప్రార్థన చేసుకుందాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఉన్నతి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరిగట్టుకొనుచున్నావు, మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచూ ఉన్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచూ ఉన్నావు. వీరిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. త్రిత్వగ దేవుడవైన నిన్ను నిరంతరం భక్తితోను, ప్రేమతోను గౌరవిస్తూ మీ ఘనతను నిరంతరం కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామంన వేయించే వాళ్ళు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు
తెచ్చియున్నాము మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఈ విమానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్ననా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల. విధముగానే భోజనానందరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచో ఎట్లనిరి. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై శిలువలో ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తు సిలువ పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును మోకరించి మీకు పరిచర్య చేయుట ఈ ఏప్రిల్ నెల నూతన నెల మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు తెలుపుచున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి బలపరచి విశ్వాసములు నడిపించమని ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా వాళ్ళ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, మీ సేవకులు సేవకురులందరినీ
విశ్వాసమందు దృఢపరపం. మీ చిత్తము చొప్పున మీ సమకూన కూడి ఉన్న ఈ ప్రజల మనవులందరిన దయతో ఆలగించండి. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాలు మీ బంగారు చేతికి అర్పిస్తున్నామయ్యా. వారి వారి అవసరాల తోడై ఉండి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఉత్థాన మగదమును అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా దేవా ఈ పరిశుద్ధ బలిపూజలో పాల్గొంటున్న వారందరి కుటుంబాలలో మరణించిన ఆత్మలందరి నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి వలన లోకవ్యాప్తంగా చనిపోయినటువంటి దాదాపు 38,000 మంది ఆత్మల కోసం మేము ప్రార్థిస్తున్నామయ్యా. ఈ కరోనా వ్యాధి వలన ఆర్థిక ఇబ్బందులకు గురి అయి సమస్యలలో ఇబ్బందులు ఉన్నటువంటి అన్ని కుటుంబాలను, ప్రతి నిరుద్యోగులను ఎలా బతకాలి, ఎలా ముందుకు జీవించాలి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి సమస్యలు, సంకటంలో ఉన్నటువంటి వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోను, ఆమె భర్త అయినప్పుడు జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసినప్పుడు జ్ఞాత్మలందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రెండు చేతుల పైకి లేపి మనకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయమని ఆ భగవంతుని వైపు చేతుల పైకి ఎత్తి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మమ్మల్ని పాపము, శోధన, బలహీనతలు పైశాలిక ఆవాహము నుండి, ప్రతి అపనమ్మకము, అవిశ్వాసము నుండి మమ్మల్ని కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం గొసగుచున్నాను అని మీ అపోస్తలుడు వచ్చించిన ప్రభువని యేసువ, మా పాపములను, బలహీనతలను పాటింపక, మానవులందరి భయము, ఆందోళన, టెన్షను పాటింపక, నీ అందు విశ్వాసం కటాక్షేపం. మీ చిత్త ప్రకారం మీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో నన్ను అనుసరించువాడు తనను తాను పరిత్యజించుకుని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంపడించును అని పలికిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడవానంటివి. ప్రార్థించుదము. రక్షకుడవైన మా దేవ, మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యముల ద్వారా మమ్మ మీ శరీరక్తములతో పోషించుదివి. లోకవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులలో, అప్పుల సమస్యలలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి కోట్లాది మంది కోసం మేము అర్పించిన పరిశుద్ధ బలి పూజ ద్వారా వారికి అనదిన ఆహారం, వారి జీవితంలో వారు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారము నువ్వేనని మేము నమ్ముతూ ఉన్నాం. దేవా, శ్రీమంతుడవైన నీవు సకల ఐశ్వర్యముల నుండి వారికి కావలసినటువంటి దీవెనలను ప్రసాదించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యూట్యూబ్ ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క వ్యక్తిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, వారి ప్రార్థనలు దయచేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని దీవించి సదా కాచి కాపాడి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి
క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సోదరులారా, మీ వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం పరిశుద్ధ బలిపూజ పెట్టించాలని కోరుకుంటే, మీకు మాస్సు అర్పించడానికి, మీ ఇంటెన్షన్స్ కోసం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది. మాతో మీరు ఫోన్లో లేదా వాట్సాప్లో సంప్రదించండి. మేము మీ ఇంటెన్షన్స్ కోసం, మీ అవసరాల కోసం ఈ దివ్య కార్యక్రమ కేంద్రములో పరిశుద్ధ బలిపూజ అర్పించి మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. బయటికి వెళ్లకుండా స్టే అట్ హోమ్, ఇంట్లో ఉండి ప్రభుత్వము మనకిచ్చినటువంటి ఈ యొక్క డిసిప్లిన్ని పాటించి కరోనా వ్యాధి నుండి మనల్ని, మన కుటుంబాలను మనం కాపాడుతాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.